గుడ్ మార్నింగ్ అఖిల. గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు బాగున్నారా మేడం? ఎస్, చాలా బాగున్నానమ్మా. అయితే ఈరోజు సెషన్లో గ్రీటింగ్స్ గురించి తెలుసుకుందాం. ఓకేమ్మా? గ్రీటింగ్స్. ఎస్, మనం ఎవరైనా మనని కలిసినప్పుడు నవ్వుతూ పలకరించడాన్నే గ్రీటింగ్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఓకేమ్మా? ఎలా గ్రీట్ చేయాలి, ఏ సమయాల్లో ఏ విధంగా గ్రీట్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఓకేమ్మా? సరే, మనం మన పాఠశాలకు వెళ్ళగానే మనకి చాలామంది ఎదురవుతూ ఉంటారు. ఉదాహరణకి సూపర్వైజర్స్ కానీ, పేరెంట్స్ కానీ, లేకపోతే మన తోటి ఉపాధ్యాయులు కానీ, లేకపోతే మన విద్యార్థులు, ఆయాలు అందరూ మనకి కలుస్తూ ఉంటారు. వారందరినీ చూడగానే మనం ఉదయం వారిని కలిసిన వెంటనే ఏమని చెప్తాం? శుభోదయం అని చెప్తాం. దాన్ని మనం ఏమని చెప్పుకుంటున్నాం? గుడ్ మార్నింగ్. రైట్, మార్నింగ్ అని విష్ చేస్తాం. ఉదయం మీరు క్లాస్కి వెళ్ళినప్పుడు వెంటనే కూడా విద్యార్థులు మిమ్మల్ని గుడ్ మార్నింగ్ టీచర్ అని విష్ చేస్తారు. ఎస్, ఓకే. తర్వాత మీరు మధ్యాహ్నం యాక్టివిటీ పీరియడ్కి వెళ్ళారు, అప్పుడు విద్యార్థులు ఏమంటారంటే 12 గంటలు దాటింది కాబట్టి అప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ అనాలి. ఏమనాలి? 12 గంటలు దాటిన తర్వాత పిల్లలు నాకు గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ అని చెప్తారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ అని చెప్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్ అని చెప్తారు. ఓకేమ్మా. అదే ఈవినింగ్ మీరు అంటే సాయంత్రం వేళల్లో గేమ్స్ పీరియడ్లోకి వెళ్ళారు. గేమ్స్ అవర్ ఉంటుంది కదా, పిల్లల్ని ఆటలు ఆడించడానికి బయటికి తీసుకువెళ్తారు కదా. ఆ టైంలో మీరు కలవగానే పిల్లలు ఏమని చెప్తారంటే గుడ్ ఈవినింగ్ టీచర్ అని విష్ చేస్తారు. ఎలా చెప్తారు? గుడ్ ఈవినింగ్ టీచర్ అని చెప్తారు. సాయంత్రం పూట వెళ్ళినప్పుడు పిల్లలు గుడ్ ఈవినింగ్ టీచర్ అని చెప్పాలి. ఎస్, గుడ్ ఈవినింగ్ టీచర్ అని చెప్తారు. మరి రాత్రి చివరిసారిగా మీరు కలిసినట్లయితే వారిని గుడ్ నైట్ అని చెప్తాం. రాత్రి చివరిసారిగా వారిని కలుస్తున్నట్లయితే వారికి గుడ్ నైట్ అని చెప్తాం. రాత్రి వేళ చివరిసారిగా కనిపిస్తే గుడ్ నైట్ అని చెప్పుకుంటాం. ఎస్, గుడ్ నైట్ అని చెప్పుకుంటాం. తర్వాత మన పాఠశాల పూర్తయిపోయింది లేదా మన వర్క్ కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం, దాన్ని వీడ్కోలు చెప్పేటప్పుడు గుడ్ బాయ్ అని చెప్తాం. ఏం చెప్తామమ్మా? వీడ్కోలు చెప్పడానికి గుడ్ బాయ్ అని చెప్పుకోవాలి. వీడ్కోలు చెప్పడానికి గుడ్ బాయ్ అని చెప్తాం. వీడ్కోలు చెప్పడానికి గుడ్ బాయ్ అని చెప్పాలి. ఎస్, ఓకేమ్మా. ఒక్కసారి ఈ 4 వాక్యాలు ఒక్కసారి రిపీట్ చేయండి, మళ్ళీ వివరించండి. ఉదయం కలిసిన వాళ్ళకి గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటాము, మధ్యాహ్నం 12 గంటల తర్వాత కలిసిన వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలి, సాయంత్రం 4 గంటల తర్వాత పిల్లలకు కానీ వాళ్ళు కానీ నాకు గుడ్ ఈవినింగ్ అని చెప్తారు, రాత్రి పూట చివరిసారిగా కలిసినప్పుడు గుడ్ నైట్ అని చెప్పుకోవాలి, వీడ్కోలు చెప్పుకోవడానికి గుడ్ బాయ్ అని చెప్పాలి. వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా చెప్పారు. ఓకే అఖిల, మీరు చక్కగా నేర్చుకున్న విషయాలన్నీ వివరించారమ్మా. అయితే మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. ఓకే, అయితే పిల్లలందరూ స్కూల్కి వచ్చేసారు కదా, వారందరినీ చూడగానే మనకి చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ విషయాన్ని కూడా మనం చెప్పాలి కదా. ఓకే, ఓకే. పిల్లలు మిమ్మల్ని అందరినీ చూడగానే చాలా ఆనందంగా ఉంది అని చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యు ఆల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యు ఆల్ ఇలా చెప్తాం. ఓకేమ్మా, చెప్పండి ఒకసారి. మీ అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది అని చెప్పడానికి ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యు ఆల్. రైట్, రైట్, చక్కగా చెప్పారు. వెరీ గుడ్. నెక్స్ట్, పిల్లలు సమయానికి మన దగ్గరకు వచ్చేసారు కాబట్టి అది కూడా మనం చెప్పాలి కదా. సో చిల్డ్రన్ యు కేమ్ ఇన్ టైమ్, చిల్డ్రన్ యు కేమ్ ఇన్ టైమ్ అని చెప్పాలి. ఓకేమ్మా? పిల్లలు మీరు సమయానికి వచ్చారు అని చెప్పడానికి చిల్డ్రన్ యు కేమ్
ఇన్ టైమ్ అని చెప్పాలి. రైట్, చక్కగా వచ్చింది. తర్వాత వారు చెప్పులన్నీ అటు ఇటు పడేస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా మనం చక్కగా వరుసలో పెట్టించాలి అని చెప్పడానికి, పిల్లలు మీ చెప్పులు వరుసలో ఉంచండి అని చెప్పడానికి, కీప్ యువర్ స్లిప్పర్స్ ఇన్ ఎ లైన్, కీప్ యువర్ స్లిప్పర్స్ ఇన్ ఎ లైన్ అని చెప్పాలి. ఓకేమా? మీ చెప్పులు అన్ని వరుసలో ఉంచండి అని చెప్పడానికి కీప్ యువర్ స్లిప్పర్స్ ఇన్ ఎ లైన్ అని చెప్పాలి. నెక్స్ట్, వారందరినీ మనం లైన్లో రమ్మని పిలవాలి కదా, అందుకే పిల్లలు వరుసలో రండి అని చెప్పడానికి చిల్డ్రన్ కమ్ ఇన్ ఎ లైన్. పిల్లలు వరుసలో రండి అని చెప్పడానికి చిల్డ్రన్ కమ్ ఇన్ ఎ లైన్ అని చెప్పాలి. చిల్డ్రన్ కమ్ ఇన్ ఎ లైన్ అని చెప్పాలి. చెప్పండి ఒకసారి. చిల్డ్రన్ కమ్ ఇన్ ఎ లైన్ అని చెప్పాలి. కమ్ ఇన్ ఎ లైన్, రైట్. వచ్చేసారు. పిల్లలు వచ్చిన తర్వాత వారికి తరగతి గదిలో కొన్ని సూచనలు మనం ఇస్తాం, ఇన్స్ట్రక్షన్స్. అవి కూడా ఇంగ్లీష్లో ఎలా ఇవ్వాలో మీకు నేను తెలియజేస్తాను. అందరూ నిలబడండి, అందరూ నిలబడండి చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్ ఏం చెప్పాలమ్మా? అందరూ నిలబడండి అని చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్ అని చెప్పాలి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్. ప్లీజ్ ఎందుకు వాడుతున్నామంటే, ఇంగ్లీషు చాలా మర్యాద కలిగినటువంటి భాష. ఇంగ్లీష్ వారు మర్యాదిస్తూ మాట్లాడుతూ ఉంటారు, కాబట్టి ప్లీజ్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం కూడా కొన్ని విషయాల ముందు ప్లీజ్ని ఉపయోగిస్తాం. ఓకేనమ్మా? రైట్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్, నిలబడ్డారు. తర్వాత వాళ్ళని ఎడం వైపుకు తిరగండి, కుడివైపుకు తిరగండి ఇలాంటి సూచనలు ఏ విధంగా ఇస్తామంటే, పిల్లలు ఎడమ వైపుకు తిరగండి అనడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ లెఫ్ట్. అందరూ ఎడం వైపు తిరగండి అని చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ లెఫ్ట్ అని చెప్పాలి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ లెఫ్ట్ అలా చెప్పాలి. ఓకేమ్మా? చెప్పండి ఒకసారి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ లెఫ్ట్, రైట్. అందరూ కుడివైపుకు తిరగండి అని చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ రైట్. చెప్పండి ఒకసారి. అందరూ కుడివైపు తిరగండి అని చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ రైట్ అని చెప్పాలి. రైట్, బాగా చెప్పారు. సరే, నెక్స్ట్ వారిని వెనుక వైపుకు తిరగమని చెప్తాం. అందరూ వెనుకకు తిరగండి, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ బ్యాక్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ బ్యాక్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ బ్యాక్. ఓకేమ్మా? అర్థమైందా? చెప్పండి. అందరూ వెనుకకి తిరగండి అని చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ బ్యాక్ అని చెప్పాలి. పిల్లలు గుండ్రంగా తిరగండి అని చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ టర్న్ రౌండ్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ రౌండ్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ రౌండ్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ రౌండ్ అని చెప్పాలి. ఒకసారి చెప్పండి అమ్మా. అందరూ గుండ్రంగా తిరగండి అని చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టర్న్ రౌండ్ అని చెప్పాలి. రైట్, రైట్, బాగా చెప్పారు. నెక్స్ట్, ఆ తర్వాత వారితో సరదాగా గంతులు వేయిద్దాం. ఓకే, అందరూ 3 సార్లు గెంతండి, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ జంప్ 3 టైమ్స్. ఆల్ ఆఫ్ యూ జంప్ 3 టైమ్స్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్
జంప్ 3 టైమ్స్. అందరూ 3 సార్లు ఎగరండి అని చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ జంప్ 3 టైమ్స్ అని చెప్పాలి. పాపం జంప్ చేసి అరి అలసిపోయారు కాబట్టి వారిని కూర్చోబెడతాం. ఓకే, అందరూ కూర్చోండి అని చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ డౌన్ ఏం చెప్పాలమ్మా? ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ డౌన్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ డౌన్ చెప్పండి ఒకసారి. అందరూ కూర్చోండి అని చెప్పడానికి ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ డౌన్ అని చెప్పాలి. వెరీ గుడ్, బాగా చెప్పారమ్మా. ఇప్పుడు బాగా చేశారు కాబట్టి వాళ్ళని మెచ్చుకోవాలి కదా, దానికి గుడ్ జాబ్ ఏమనాలి? గుడ్ జాబ్. yes, గుడ్ జాబ్. మంచి పని అని చెప్పడానికి గుడ్ జాబ్. ఆ రైట్, చెప్పాం. వారికి వారే పొగడ్తలు చేసి అభినందించుకోవాలి కదా, దానికోసం వారికి వారికి మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి అని చెప్పడానికి క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ ఏమనాలమ్మా? మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి అని చెప్పడానికి క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పాలి. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పాలి. రైట్, బాగా చెప్పారమ్మా. నైస్, వెరీ గుడ్. చక్కగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసి, ప్రాక్టీస్ చేసిన అంశాలన్నింటినీ కూడా సాధన వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ ట్రైనింగ్ యాప్లో రికార్డ్ చేసుకుని ప్రివ్యూ ద్వారా వెరిఫై చేసుకుని తప్పులు ఏమైనా ఉన్నట్లుంటే సరిచేసుకుని మరలా రికార్డ్ చేసుకుని అప్లోడ్ చేసుకోవడం ద్వారా మీరు చక్కగా ప్రాక్టీస్ అయ్యి పిల్లలకి కూడా అలవాటు చేయవచ్చు. ఓకేమ్మా? అలాగే మేడం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.